మీ జాగండి నువ్వు మాట్లాడకు చాలా మంది చూసాడు మందు మీరు అంటే తర్వాత నన్ను బెల్లబాటి మమ్మల్ని తింటారు ఎవరో చెప్పు ముఖ్యమంత్రి కోర్టు దగ్గర అంటారు ఎవరంటారు ఎవరన్నారు లేండి సార్ ఎందుకంటే
ఇంకా కన్నడ ఆయన అందరు మామయ్యకి మమ్మల్ని తగిన ప్రతి రోజు 10 మంది వస్తారు ఇక్కడికి. మీరు కవర్ చేసి అన్ని కవర్ చేసుకుంటే అందరిది ఒక ఎకరా మంచికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? సర్వేర్ చూపించుండు, సర్వేను కొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకెందుకురా బయట భూమి ఉన్నాడు, ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించాడు వరద రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవడు ఫోన్ చేసిన వైభవకాలని పోయింది అలా ల్యాండ్. ఏ వైభవకాలని పోయింది చూపి, ఏ వైభవకాలని పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకును. ఈ దవాఖాన సగం అలానే ఉంది, షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేటుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుంది, తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది, అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో. పందికొక్కడితో నేడు తోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేశారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు. న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకేనికి ఇచ్చినాము ఎన్ఓసీ. నా పేరు ధోను రాజేష్ రెడ్డి, నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో. నాకు గోడ వెంబడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు వాడు తనుకు ముందుకు వస్తారు తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు. మేము వాళ్ళని అడిగి చెప్తామండి, పల్లరాజేశ్వరి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వరి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు, మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు గోడకు, వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నారు. గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరు, మా జాబు మాకు ఇప్పేయండి.